విశాఖ జిల్లా అరకులోయలో భారీ వర్షానికి కూడా లెక్క చేయకుండా భారత్ బంద్ కొనసాగుతుంది. బంద్ లో సీపీఎం నాయకులు పొద్దు బాలదేవ్, ఉమామహేశ్వరరావు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు హోల్సేల్ గా అమ్మే విధానం రద్దు చేయాలని, కార్మిక చట్టాలను కాపాడాలని, పెంచిన డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ స్టీల్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే ఊరుకోవమని, ఏజెన్సీలోని జీవో నంబర్ మూడు అమలు పరచాలని, వాల్మీకి గిరిజన తెగకు వెబ్సైట్ నుండి తొలగించిన వారిపై శిక్షించాలని డిమాండ్ చేయడమన్నది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. జరుగుతుంది ఈ భారత్ బంద్ ప్రధాన ఉద్దేశం 8 డిమాండ్లతో జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, లేబర్ కోడ్లు నాలుగు రద్దు చేయాలని, అలాగే ఉపాధి హామీ 200 రోజులు పెంచి 600 రూపాయలు కూలి ఇవ్వాలని, అలాగే ఈ ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి 7500 రూపాయలు ప్రతి నెల 6 నెలల పాటు చెల్లించాలని చెప్పేసని జరుగుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో చర్చలు జరిపి ఏదైతే రైతులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మూడు చట్టాలను రద్దు చేయాలా, నాలుగు కార్మిక కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది.